ఫ్రెండ్స్ ఇది సూపర్ బిజినెస్ ఐడియా అనేది చెప్పచ్చు ఎందుకంటే ఇది ఏంటి అంటే మీకు ధాన్యాలు అంటే మీకు ఇవి ఉన్నాయి కదా పప్పు కందిపప్పు మినపగుళ్ళు వేరుశనక్కాయలు అంటే ఆ ప మొత్తం అంటే ఏ మీకు శనగపప్పు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి మనము మార్కెట్కి కిరాణా షాప్స్కి ఇటువంటి వాటికి సప్లై ఇవ్వడం దీంట్లో చాలా పెద్ద మొత్తంలో ఆదాయం ఉంటుంది ఎందుకంటే ఆ ప్యాకెట్ మీద మీరు అలా చూసుకున్నప్పుడు ప్యాకెట్ మీద ఒక రూపాయి అలా మార్జిన్ పెట్టుకోవచ్చు కాకపోతే అది ఒక రోజు మొత్తం ప్యాక్ చేసేటప్పుడు అంటే ఎనిమిది గంటలు పది గంటలు ప్యాక్ చేసి అవన్నీ మొత్తం అందరికి వేసేటప్పుడు ఆటోమేటిక్ పెద్ద మొత్తంలో రోజుకి పదివేలు పదిహేను వేలు అలా మిగులుతుందనమాట సో చూడ్డానికి ఇది చిన్న బిజినెస్ అయినా చాలా చాలా పెద్దది మీకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను అది ఏంటి అంటే mikuh uh, broken turdal అంటే విరిగిన కందిపప్పు ఆ బిజినెస్ ఐడియా కూడా నేను ఆల్రెడీ చెప్పే ఆ ఛానల్లో ఉంది చూడండి విరిగిన కందిపప్పు చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది మీకు యాభై రూపాయలు లోపే దొరుకుతుంది కేజీ మనకి ఇక్కడ నార్మల్ కందిపప్పు అయినా అదే వెయిటే ఇదైనా అదే వెయిటే కాకపోతే నార్మల్ కందిపప్పు అంటే అది రౌండ్గా ఉంటుంది ఇదేమో విరిగిపోయి ఉంటుంది అంతే డిఫరెంట్ ఇప్పుడు పప్పు చేసుకుంటాము విరక్కుండా ఉంటుందా ఏంటి పప్పు మనం ఇంటి ఇంట్లో సాంబార్ చేసుకుంటాం విరగకుండా ఉంటుందా పప్పు సో అంటే ఏది కొనాల్సిన వాళ్ళు అది కొంటారనమాట ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అందరూ డబ్బు పెట్టి కొనలేరు కదా తక్కువ రేటుకు వస్తుందంటే ఇది ఎక్కువ మంది కొనుక్కునే అవకాశం ఉంది అంటే దిగువ మధ్య మధ్య తరగతి కుటుంబాలు లేని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా సో ఎవరైనా తినచ్చు ఏం దాంట్లో ఉండే విటమిన్స్ క్యాలరీస్ ఏం తగ్గదు అలానే ఉంటుంది కాకపోతే ఇది విరిగింది కాబట్టి రేట్ తక్కువకి అంటే ప్రాసెసింగ్ చేస్తారు కదా మిల్లులో పప్పు సో ఆ పప్పు ప్రాసెసింగ్ చేసేటప్పుడు విరిగిపోయిన పప్పు మొత్తం సైడ్లో పెట్టేస్తారు ఇటువంటిది సో అవి బ్రోకన్ తూర్దాలు అంటే మీకు విరిగిన కందిపప్పు నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను మీకు స్ప్లిట్ క్యాష్యూ స్పిట్ కాదు బ్రోకెన్ క్యాష్యూ అంటే జీడిపప్పు విరిగిపోయిన ముక్కలు ఉంటాయి అవి కూడా తక్కువ రేటుగా దొరుకుతుంది నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్పాను అది ఏంటి అంటే బాదం పప్పు మీకు బాదాం పప్పు కూడా ఇలా మీకు బ్రోకన్ ఆల్మండ్స్ అని అమ్ముతారు విరిగింది సో ము సగం 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 ముక్కలు అయిపోయింది ఇటువంటిదన్ని అవన్నీ కూడా మీరు తీసుకొని వచ్చి ప్యాక్ చేయొచ్చు అంటే మెషిన్ ఒకటే రకరకాల పప్పు దినుసులు అన్ని రకాల మీరు ప్యాక్ చేయొచ్చు అనమాట ఈ మిషన్ మీకు తక్కువ కాస్ట్ ఎంతవరకు ఉంటుందంటే రెండు లక్షల నుంచి ఒక మంచి మిషన్ దొరుకుతుంది సో అది గంటకి ఎన్ని ప్యాకెట్లు అంటే ప్యాక్ చేస్తుందో గంటకి ఇప్పుడు వెయ్యి ప్యాకెట్లు పదిహేను వందల ప్యాకెట్లు రెండు వేల ప్యాకెట్లు అలా ఎన్ని ప్యాకెట్లు ప్యాక్ చేస్తుందో దాన్ని బట్టి మిషన్ కాస్ట్ అనేది మారుతుంది రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అన్ని రేట్లలోనూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి బిజినెస్ ఇది ఎందుకంటే ప్రాక్టికల్గా మీకు మార్కెటింగ్కి ఎక్కువ కష్టాలు లేని ఒక బిజినెస్ నేను చెప్పాను ఈ బ్రోకన్ కందిపప్పు ఎక్కడ తీసుకోవాలంటే మీకు మిల్లు ఉంటాయి కదా అటువంటి మిల్లులో తీసుకోవాలి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడంతా ఎక్కువ ఈ కందిపప్పు అనేది పండించడం ఆ రాష్ట్రాల్లో సో అక్కడ మిల్లు నుంచి మనం తీసుకోవచ్చు అనమాట గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి